సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక మొదటి బడ్జెట్ సమావేశం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పురపాలక చైర్పర్సన్ కౌన్సిలర్లతో కలిసి 37 కోట్ల 67 లక్షల సభలో ప్రవేశపెట్టగా తొలి బడ్జెట్ కావడంతో కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానంతో బడ్జెట్ ఆమోదించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రధానంగా పారిశుద్ధ్యం కోవిడ్-19 పాటుగా విలీన గ్రామాలకు 1/3 స్లమ్ ఏరియా ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు। మొట్టమొదటి పురపాలక బడ్జెట్ సమావేశానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నర్సయ్య కౌన్సిలర్లు పాల్గొన్నారు। प्रणाली का पट्टन प्रगति में प्रणाली का पेट्टन वार्ड वार्ड की मन डेवलपमेंट प्लान प्लान पेट्टा मन वार्ड की मन एला अभिवृद्धि कल प्लान दाखी बडजेट डाक्युमेंट संबंध बडजेट दाखाई लेते लेते मन कोई प्रयारीटी एरियाज मन बडजेट मन रास्को लेते आ प्ला इंप्लीमेंट मन वाल अवेक दाखिल फंडिंग लेते दिन इंप्लीमेंट मन वार्ड कौनसलर अंदर तो विषय अड़दल मन वार्ड प्लान मन अट्ठा रे मन की करोना व्याधि पी अंदर तटे आज वार्ड प्ला क्रििएट पटे प्रगति अंतर अच्छे वार्ड वार्ड शुभ्रता प्राथमिक बजे दिन तरह एस्टिमेशन डिवेज बजे मैं केटाइन सो दागे चर्चिस्ते मैं अभिप्राय రెండో అంశం బడ్జెట్ లో కొన్ని క్రానిక్ కేసెస్ ఆఫ్ డిఫిషియన్సీస్ ఉన్నాయి। ఈ బడ్జెట్ గురించి మీ సెలవు తీసుకున్న ఒక నిమిషం మాట్లాడదామండి। మూడు అంశాలు ఉంటాయి బడ్జెట్ బడ్జెట్ అంటే ఫస్ట్ మన దగ్గర ఆదాయాలు ఎన్ని వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఏ అకౌంట్ లో పెడుతున్నాం ఈ మూడు అంశాలే బడ్జెట్ లో ఉన్న అంశాలు। ఏంటి ఎక్కడి నుంచి ఆదాయాలు వస్తున్నాయి మనకి ఎక్కడికి మనం కేటాయిస్తున్నాం అంటే మన ప్రయారిటీ ఏరియాస్ ఏంటి మూడు ఏంటి ఏ అకౌంట్ లో ఎంతెంత డబ్బులు పెడుతున్నాం ఇంతే బడ్జెట్ డాక్యుమెంట్ ఉన్నంత వివరాలు అంతా ఇంతే। ఇప్పుడు ఎక్కడి నుంచి మన డబ్బులు వస్తున్నాయి టాక్స్ అందరికి తెలిసిన మాట ఏంటి రిపీట్ చేస్తున్నాను మనకి డబ్బులు వచ్చేసాయి ఆ మార్పు చేర్పులు కాలేదు దాని మీద మన కౌన్సిల్ ప్రత్యేక తీర్మానం చేసి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం। ఇప్పుడు డిస్టర్బికల్ అంటే ఇమలే పరిస్థితి 1980లో చనిపోయిన ఇక్కడ పేరు ఇంకా ఉన్నాయి దాన్ని బట్టి మన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం దాన్ని తీర్మానం చేసి మన రేజ్లో इंटर पान कटे रसीद चिंपी तरह वाल ओनरशिप सर्टिफिकेट अच्छे अभी विलेजों ले मैं ओनरशिप इवान चुप्त सर इक मैं वाला विलेजन लेकिन ओनरशिप इवेमेंटे मैं पन कभी मैं विलेज सर అక్కడ పోతే ఇంటర్వ్యూ లేకుండా వస్తాం అక్కడ ఇంటర్వ్యూ నెంబర్ ఫోన్ నెంబర్ వస్తాం అని పేరు పెడతారు కనుక పెడితే అది బాగుంటుంది ఆ సిస్టమేటిక్ ఉంటుంది। ఇప్పుడు ఒకసారి ముంబట్టి పెళ్ళి రాగానే ఇంటర్వ్యూ అందరికీ అనుమానం వస్తుంది మీటింగ్ కానీ కాబట్టి మూడు నెలలే